पैसा संपादुकुनेटोलम इंकेम कुटिपिसाडतावे पैसा चेसुकोनि बतकदमंटे गायाट आडुतावु सिग्गु काकुंडा ముసల్దాన సూర్యుడు కిందికి వచ్చే లోపల నువ్వు నెలకు సంపాదించేంత సంపాద నేను ఒక్కరోజు సంపాదించకుంటే ముసల్దానకి జడ కత్తిరించుకుంటా. అట్లా సంపాదించి ఇట్లా అడుగుపెట్టు. చల్ చూసుకుందాం, నడురా మల్లిగా, చల్ చూసుకుందాం. అమ్మో చూసుకుంటా పో, ఎన్ని సంపాదిస్తారు ఎన్ని చేస్తారు చూసుకుందరు పోరా. అప్పుడప్పుడు ముసల్దానికి గట్ల దమ్ తీయాలరా బిడ్డ, చాలు నడు చెరుకాడికో. అమ్మా చీరలు ఇక్కడనే ఉన్నాయి. ఎక్కడ ఉన్నాడు ముదరష్టపోడు? చీరలు అమ్మమంటే చీరలు తీసుకొని వచ్చి మనగిరి గాడు అవ్వక తీసుకొని అయ్యా ఏం దేవుది నా అన్నం కుక్కను కొట్టినట్టు కొడుతున్నావు. ఇగో మీ అన్ననే అడుగు. మొన్న మా నాయన పండుగకు 5,000 ఇస్తే ఇగో చీరల వ్యాపారం అన్ని పెట్టిండు. చీర కాదు కదా ముద్రష్టపోడు, ఒక్క జాకెట్ కూడా అమ్మలేదు, జాకెట్ కూడా అమ్మలేదు. ఇగో చూడు చీరలు అమ్మితేనే ఇంటికి రా బిడ్డ, లేదంటే బొందల గడకాడ బొంద పెట్టా. అరే ఏం రాగిరిగా, ఏం బతుకురానిది, పెళ్ళాం చేత చీపురు దెబ్బలు తింటివి కదరా. ఏమో నాకేం అర్థం అవుతలేదు. రేపియాలకు చీరలు అమ్మపోతే నా పిల్ల ఏమంటుందో ఇంటివి కదా, చూస్తుంది కదా. సరేరా బాయ్, మంచి సూపర్ గానే దొరికిను. గా చీరలు అమ్మి అమ్మ పెడతా, 1,000 రూపాయలు ఇస్తావా? గట్లెట్లనే, నేను అమ్మితే సుబ్బు కూడా చూడని వాళ్ళు, నువ్వు అమ్మితే ఎగబడుకుంటారా అని. ఏమ్రా నా గొంతు చాలు, గవన్నీ కాదురా, ఆ చీరలన్నీ అమ్మ పెడతా, 1,000 రూపాయలు ఇస్తావా ఇయ్యవా? ఇస్తాలే, ఇయ్య కూడా వస్తారా? అరే మల్లిగా పోయి సత్యాన్న మైక్ తీస్తారు. అనుష్క కట్టిన చీరనా? అవు మల్లా. ఈ చీర 6 అడుగులు అందగత్తే, అనుష్క కట్టిన చీర. నువ్వు గిట్ట ఈ చీర కట్టి పొలం గట్టి మీదకే నువ్వు వస్తుంటే అటుకెళ్ళి వచ్చే బావని మిర్చి సినిమా లెక్క ఎత్తుకొని నువ్వు మాడికాయ కోసే ఉంటా చూడు నా సావి రంగా. ఏంటే పద్దు, ఇది వంటలక్క చీరనా? అవ్వక వంటలక్క కార్తీక దీపంలో ఆరనికుమాయి దీపం కార్తీక దీపం అనే పాటలో అదిరిపోయి అందాలతో కట్టుకున్న చీరక్క ఇది. రెండే ఉన్నాయి, పక్కనూరి సర్పంచ్ వాళ్ళ భార్య కావాలంటే తీసుకొచ్చిన. నీకు వద్దంటే చెప్పు, ఇచ్చేస్తా. బాగాగు నా కొట్టి మా చెల్ల కొట్టి, ఇదిగో 1,000. ఇగో పెట్టుబడి 1,000 రూపాయలు, 4,000 లాభం. అరే నడి రావాలిగా. అరే గిరిగా 1,000 రూపాయలు కాదురా, లాభంలో సగం. గట్లయితేనే సైకిల్ కదులుతుంది. ఏమంటావు? గట్లెట్లయితే కూలీలకు 1,000 రూపాయలు ఇస్తా? కూలంటే గొంతులో సీసం పోస్తా నాకు కొడక,
అరిసింది నేను లొల్లి వేసింది నేను ఆ చీర ఈ చీర అని ఎవరి గురించి డబల్ రేట్ కమ్మింది నేను అంత అయిపోయినాక కూలంటావారా నీ చీరలు నువ్వు అమ్ముకోపో సరే 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 అట్లే గాని ఈ చీర ఎంత పద్దు ఏమన్నా చీర పట్టినావు కవితక్క ఇది ఇక భీష్మ సినిమాలా నితిన్ పోరగాడు రష్మిక నడుము చూసినప్పుడు చీర 1500 అయినా పెళ్లి ముహూర్తాలు పెడితేనే ఇట్లాంటివి పడితే ఇక పెళ్ళైనాక ఇంకెట్లా చేస్తావు 1000 రూపాయలకి ఇయ్యరాదు 1500 తగ్గేయలేదు మా పక్కనింటి బుజ్జక్క ఆ చీర మీద మనసు పడి 1200కి ఏమంటేనే ఇయ్యలే ఇప్పుడు నీకు 1000 రూపాయలకి ఇస్తా అంటే మా బుజ్జక్క గుబులు పడదు సర్లే నువ్వే కదా 100 రూపాయలు తక్కువ చేసుకొని 1400కి తీసుకో అమ్మ నీ అమ్మ 200 చీర 1400కి అమ్మితివి కదనే పద్మ అక్క తీసుకో ఈ ఆల్టికి నీ లగ్గం కావాలి ఇగో ఈ బ్లౌజ్ ప్లీజ్ తీసుకో ఫ్రీగా ఎంత మంచిదానే చెల్లి నువ్వు మనసు మమత చీరలు ఆడదేహంలో పల్లవి కట్టిన చీరలు నిన్నే పెళ్ళాడతలో మృదుల కట్టిన చీరలు ఐదే ఉన్నాయమ్మా అక్క ఆలోచించొద్దు మహానటిలో ముద్దబంది లాంటి కీర్తి సురేష్ కావాలన్నా చెప్పురి సార్ సరే 2 చీరలు సార్ పైసలే పోయితామనుకోపో ఏం సార్ మజాక్ అవుతుందా పోలీసులు అయితే పుక్కట్లు ఇస్తారా పైసలు లేకపోతే కదలేదే లేదు ఇవ్వకపోతే ఏం చేస్తావు ఎవరిని అడిగి పెట్టినావు దుకాణం రోడ్డు మీద ఎవడిచ్చింది నీకు పర్మిషన్ ఫోన్ ఇరా అరే ఆగా ఎవరికి వేస్తున్నావు ఫోన్ నీ పిల్లానికి పుక్కట్ల చీరలు కావాలన్నావుగా నీ మొగుడుకు ఫోన్ చేస్తున్నా సిఐ మా ఏందరాన్నకి అద్దీ లెక్క పుక్కట్లు వస్తే పినాయలు తాగొద్దు సార్ తప్పు చేసే భయపడాలా అయినా పుక్కట్లు అనికి వాడేమన్నా అత్త కొడుక మామ కొడుక నాడు చాలు తీరా గీ ఆల్టికి దీని అమ్మాయి 5 చీరలు అమ్మాలే ముసల్దాన్ ముందర తొడగొట్టాలి ఏమంటావురా నువ్వు ఎట్లంటే గట్లక్క అరే గిరిగా గిరా పోయింద్రా పావుకిలో చీరలు 400 అరకిలో చీరలు 600 చీరలు కిలోలే కమ్ముడేందే పద్దు కొత్త ఫరక పావు కిలోవి 2 చీరలు 400 అరకిలోవి 3 చీరలు 600 వచ్చిన లాభం 10000 దాంట్లో 6000 నాకు 4000 నీకు ఓ పార్వతమ్మ పార్వతమ్మ రావే బయటికి కొద్దిగా ఏమన్నావే రూపాయి కూడా సంపాదించలేదు నన్నుగా నువ్వు నెలకి సంపాదించే సంపాదన నేను ఒక్కరోజు సంపాదించింది అని పైసలు నీకు ఎక్కడవే నీకెందుకే గిట్లనే బిండలు బిండలు సంపాదిస్తా వచ్చే ఏడాదికి సర్పంచ్ అవుతా మళ్ళీ వచ్చే ఏడాదికి గీ షాద్ నగర్కి ఎమ్మెల్యే అవుతా ఏం సారో పుర్రలా పురుగు తిరుగుతుందా పైసలు గుంజుకోరు నాకు కాదు నీకు తిరుగుతుంది ఇప్పుడు చీరలు వీడి కాదు వీడు గిరిగాడు ఎత్తుకొచ్చిండు ఏమ్రా గిరిగా నిజమారా ఉన్నది వాయ్ ఉంచుకున్నది వాయ్ అబ్బా ఏమ్రా గిరిగా ఎంత పని చేస్తావిరా సామి 5000 వస్తే మా అవ్వ ముందు తొడగొడదామనుకున్నా మా అవ్వ ముందు ఇజ్జతంతా తీసినావు కదరా చూసిరా సోపత్లు నవ్వుకురుగా
వచ్చేవారం మళ్ళా వస్తా, ఇంకా నవ్విస్తా. గా లైకులు కొట్టుడు, గా గంట కొట్టుడు, గా షేర్ చేసుడు, అన్ని వేయాలి. లైకులు మాత్రం లక్షలు లక్షలు రావాలి. ఉంటా మళ్ళా మీ సర్పంచ్ పట్టు. మొత్తం నువ్వే చేసావు. నేనా? మొత్తం నువ్వే చేసావు. నీకు నచ్చినట్టు ఉండలేక, నీకు నచ్చినట్టు బతకలేక నలిగిపోతున్నా అమ్మా. ఆ 206 చైతు గారు, ఆ 207 ప్రవీణ్ గారు నేను చదవడం చూసి వాళ్ళు నవ్వుతున్నాడమ్మా. గంట ఆడుకోమంటావు, సరే అని నేను బయటికి వెళ్తా. వెళ్ళా 10 నిమిషాలకే వాళ్ళందరి ముందు తిట్టి ఇంటికి తీసుకొస్తాం. నా వల్ల కావట్లేదమ్మా. నా లైఫ్ని వెనక్కి తిరిగి చూసుకుంటే నువ్వు తప్ప ఇంకేముండదమ్మా.